కలెక్టరేట్ వద్ద అఖిలపక్షం ధర్నా. కృష్ణపట్నంలోని జెన్కోను ప్రైవేటీకరణ చేయడంపై ఆందోళన. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన నేతలు హాజరైన. మాజీ మంత్రి సోమిరెడ్డి, టీడీపీ, సిపిఎం, సిపిఐ, జనసేన, బహుజన సమాజ్ పార్టీ, ఎస్ఎఫ్ఐ తదితర పార్టీ నేతలతో కలెక్టరేట్ ముట్టడి. సొమ్మసిల్లిన సోమిరెడ్డి, చంద్రమోహన్ రెడ్డి కలెక్టరేట్ వద్ద నిరసన దీక్షలో కళ్ళు తిరిగి పడిపోయిన సోమిరెడ్డి, హాస్పిటల్కి తరలించిన కార్యకర్తలు. ధర్మర్ ప్యాంట్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం 25 సంవత్సరాలు లీజుకి ఇవ్వటం జరిగింది. మేమంతా పెద్ద నారాయణ గారు వచ్చి నేల మీద కూర్చొని ఉంటే మీ కుర్రోళ్ళకేమయ్యా ఇంత ఎండలో మేమందరం కూర్చొని ఉంటే కూర్చోండి. అందరూ ఎక్కడికక్కడ మా చెల్లెళ్ళు, అక్కలు, అన్నదమ్ములు కూర్చోండి. పౌరుషం ఉంటే కూర్చోండి. పోరాడేదానికి వచ్చాం. అదానీలో చేతులు మార్చుకునే దానికి రాలే. అదానీ చేయి తడిపితే ఇది ఏదో చెప్పిన సామెత. ఈ దేశంలో పోరాటంలో భాగంగా తీసుకో సైడ్ ఇచ్చి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ గారు రావటం, వాళ్ళ నాయన తెస్తే కొడుకు అదానికి టైం టు టైం రోజువారీ పొలిటికల్ అప్డేట్స్ కోసం తెలుగు రాజకీయాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గంటను ట్యాప్ చేసుకుంటే ఎక్కడ ఉన్నా న్యూస్ మీ చెంతకు వస్తుంది.